మహదేవ్పూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన సందర్భంలో ఆ బ్యారేజ్ ను కేంద్ర బృందం పరిశీలించింది నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జే నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం లక్ష్మీ ను పరిశీలించింది బ్యారేజ్లోని ఆరో బ్లాక్ నుంచి ఎనిమిదవ బ్లాక్ వరకు పదిహేనో పిల్లర్ నుంచి ఇరవయో పిల్లర్ వరకు కేంద్ర బృందం నిశ్చితంగా పరిశీలించింది అనంతరం హైదరాబాద్ లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో అక్కడ కేంద్ర బృందం పరిశీలన చేసింది వంతెన కుంగిన ఘటనపైన ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో బ్యారేజ్ను పరిశీలించింది వంతెన కుంగిన ప్రాంతాన్ని పగులు ఏర్పడిన ప్రదేశాన్ని కేంద్ర బృందం సభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు ఇరవయో పిల్లర్ వద్ద నిచ్చెన సాయంతో కిందకు దిగి దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేశారు శనివారం రాత్రి ఏం జరిగిందన్నది ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు పరిశీలన పూర్తయిన తర్వాత బ్యారేజ్ నుంచి కేంద్ర బృందం సభ్యులు వెనుదిరిగారు ఒకటి రెండు రోజుల్లో కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందచేయనున్నామని తెలిపారు కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్సి వెంకటేశ్వర్లు ఎల్ ప్రతినిధులు కూడా ఉన్నారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకుంది బ్యారేజ్ దిగువ నుంచి యాభై ఏడు గేట్ల ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల క్యూసెక్కుల వరదను దిగువకు విడిచిపెట్టారు ఈ నెల ఇరవై ఒకటిన రాత్రి భారీ శబ్దంతో బ్యారేజ్ ఇరవై పిల్లర్ కుంగిపోయింది దీంతో బీ బ్లాక్లోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది బ్యారేజ్ క్రస్ట్ గేటుకు మధ్య పగుళ్ళొచ్చాయి గోదావరిపై ఉన్న ఈ బ్యారేజ్కి ఒకవైపు రెండో వైపు తెలంగాణ రాష్ట్రాలున్నాయి దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి